నమస్కారం ఫలాలు కార్యక్రమానికి స్వాగతం శ్రీ సార్వారి నామ సంవత్సరం జ్యేష్ఠమాసం శుక్లపక్షం గురువారం ఈరోజు తేదీ మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తిథి షష్ఠి రాత్రి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు వజ్రం సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తాలు ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై నిమిషాల వరకు తిరిగి పగలు రెండు గంటల నలభై నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు జరుగుతుంది సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు జరుగుతుంది తదుపరి ద్వాదశ రాశుల వివరాలను చూద్దాం మొదటిగా మేషరాశి మేషరాశి వారు చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాలలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ఆత్మీయులు సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు తగాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి వృషభ రాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అవసరాలకు డబ్బు అందుతుంది ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది మనోధైర్యంతో చేసే పనులు విజయాన్నిస్తాయి మిథున రాశి నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి అధికారులతో జాగ్రత్త అవసరం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది కర్కాటక రాశి శ్రమ పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది అయినప్పటికీ సన్నిహితులు శ్రేయోభరాశుల నుంచి సహాయం అందుతుంది అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు లాభిస్తాయి సింహరాశి సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి ముఖ్య నిర్ణయాలలో జీవిత భాగస్వామితో చర్చించి సలహాలు తీసుకుంటారు చేపట్టే పనుల్లో శారీరక శ్రమ పెరుగుతుంది రాశి బంధువులతో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు కీలకమైన పనులు పూర్తి చేయగలుగుతారు అభివృద్ధి మార్గంలో ముందుకు సాగే సూచనలు కనబడుతున్నాయి తులారాశి నూతన ఉద్యోగాలు పొందుతారు నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి చేసే పనులు ప్రారంభించే వ్యవహారాల్లో అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి వృత్తిక రాశి చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తత అవసరం ధనస్సు రాశి ఎప్పటి నుంచో వేధిస్తున్న దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు వీలైనంత వరకు వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి మకర రాశి ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు పనికిరాదు జీవిత భాగస్వామితో చర్చించి సలహాతో ముందుకు సాగుతారు చేయని పొరపాటుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి కుంభరాశి నూతన వ్యక్తులు పరిచయం అవుతారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారాన్ని అందుకుంటారు ఫలితంగా ఆనందం కలుగుతుంది అవసరానికి సాయం చేసే మిత్రులు సన్నిహితులు మీకు అండదండగా ఉంటారు మీనరాశి ఉద్యోగార్థులు ఇంటర్వ్యూలకు హాజరవుతారు చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి ఇవి ఈనాటి రాశిఫలాలు రేపటి రాశి ఫలాల్లో మళ్ళీ కలుగుతాం అంతవరకు నమస్కారం